నాణ్యమైన సేవలు చందాదారుల ఆదరణతో మార్గదర్శి చిట్ ఫండ్స్ శాఖోపశాఖలుగా విస్తరిస్తోంది. ఈ ఒక్కరోజే 2 కొత్త బ్రాంచ్లను ప్రారంభించింది. మొత్తంగా 120 బ్రాంచ్లను అందుబాటులోకి తెచ్చింది. నమ్మకానికి మారుపేరుగా ఉన్న మార్గదర్శిలో సభ్యులుగా చేరి ఆర్థికంగా నిలదొక్కున్నామని చందాదారులు హర్షం వ్యక్తం చేశారు. బెంగళూరు శివారు కెంగేరి ప్రాంతంలో మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థ 119వ బ్రాంచ్ ఏర్పాటు చేసింది. నూతన బ్రాంచ్ ను మార్గదర్శి ఎండి శైలజ కిరణ్ ప్రారంభించారు. బ్రాంచ్ సిబ్బందికి, సంస్థలో భాగస్వాములైన చందాదారులకు శుభాకాంక్షలు చెప్పారు. మార్గదర్శిలో చందాదారులుగా చేరడం జీవితంలో గొప్ప మలుపని మదుపుదారులు సంతోషం వ్యక్తం చేశారు. లక్ష్మీ పరశివమయే శుద్ధ జాంబూనలాభాం తేజోరూపాం కనకవసనా సర్వభూషణం రోటి కళ్యాణం ధన సంపద ఆరోగ్యం శత్రుబుద్ధి వినాశాయ దీప జ్యోతనమోస్తుతే. నాకి నా కూతురు పెళ్లి టైంలో వేరే బ్యాంకు కంత లోన్ పోవాలనుకోవట్టు కాబట్టి బ్యాంకులో అంత 3 మంత్స్ 4 మంత్స్ అవుతుంది అన్నారు. బట్ నాకు ఇక్కడ తొందరగా లోన్ సిక్కింది. ఆ అమౌంట్లో మా కూతురు పెళ్లి అంతా చేసినాము. మార్గదర్శిపై నాకు చాలా నమ్మకం ఉంది. 2000లో బెంగళూరుకు వచ్చిన మార్గదర్శి బ్రాంచ్లో, గాంధీనగర్ బ్రాంచ్లో ఒక చిట్టి వేసుకుని 50,000 రూమ్ అడ్వాన్స్ ఇచ్చి రూమ్ కావాల్సిన ఐటమ్స్ అంతా కొనుక్కొని అక్కడి నుంచి స్టార్ట్ అయింది నా కెరీర్. ఈ రోజు నేను మార్గదర్శిలో దగ్గర 1.5 crore 2 crore చిట్ ఎవ్రీ మంత్ పే చేస్తున్నాను. నాకు నిలబడడానికి మెయిన్ కారణం మార్గదర్శినే. మేమంతా యాక్చువల్లీ పొద్దు ఇంత డెవలప్ అయినామంటే ఓన్లీ బికాస్ ఆఫ్ మార్గదర్శి. వీఆర్ లాయల్ టు ద కంపెనీ అండ్ కంపెనీ ఇస్ లాయల్ టు అస్. ఫ్రమ్ 2009 ఐఎమ్ బీన్ అసోసియేటెడ్ అండ్ వి మై ఫ్రెండ్స్ అరౌండ్ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ ఇంట్రొడ్యూస్ చేసినాము. మార్గదర్శి అంటేనే రామోజీరావు గారి ఒక బ్రాండ్ అండి. ఆ బ్రాండ్ లోపల మన శైలజ కిరణ్ మేడం గారు చాలా బాగా బ్రహ్మాండంగా దాన్ని నడుపుకుంటూ ముందరికెళ్తున్నారు. కంతుల వారిగా కట్టిన డబ్బును కూడా పెద్ద మొత్తంలో ఉన్నా కానీ మనకు ఇమ్మీడియట్ గా చెక్ రూపంలో ఇచ్చేస్తున్నారు. మార్గదర్శి తోడుంటే ఆనందం మన వెంటే. తమిళనాడులోని హోసూరులో 120వ శాఖను మార్గదర్శి ఎండి శైలజ కిరణ్ ప్రారంభించారు. ఆ తర్వాత సిబ్బంది చందాదారులతో మాట్లాడారు. చాలా ఏళ్లుగా సంస్థతో కలిసి నడుస్తున్నామని, హోసూరులో బ్రాంచ్ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని చందాదారులు చెప్పారు. సో మార్గదర్శి అంటే మరామేజరావు అంటే మనకు చాలా గొప్ప అయిన వ్యక్తి. ఆయన ఒక మార్గదర్శి. యాక్చువల్గా చెప్పాలంటే మన ఆంధ్రప్రదేశ్కి, ఇప్పుడు మేము తెలుగు వాళ్ళు కాబట్టి ఊసూరులో కూడా మార్గదర్శి ఇక్కడ వస్తుందంటే మాకు చాలా చాలా సంతోషంగా ఉండదు. ఈజ్ హెల్ప్ఫుల్ టు ఆల్ ది పబ్లిక్ పీపుల్స్. చాలా సంతోషంగా ఉంది మార్గదర్శి అసోసియేట్ అయినది కాబట్టి. 40 సంవత్సరంగా మా ఫ్యామిలీ అసోసియేట్ అయినా మార్గదర్శితో పాటు. సో వాళ్ళు టైంకి మనకి ఏదో కమిట్మెంట్ ఉంటే ఆ టైంకి వాళ్ళు అందుబాటులో ఉంటారు. సో వాళ్ళు బాగా మనకు సపోర్ట్ చేస్తారు. సార్, 20 సంవత్సరాలుగా మార్గదర్శిలా కస్టమర్గా ఉండము. మాకు 24 అవర్స్లో కావాలంటే ఆ మాదిరి కస్టమర్కి సపోర్ట్గా అంత నీట్గా చేస్తారు. మన రామోజీరావు గారి మార్గదర్శి చిట్ ఫండ్స్ వచ్చి ఒక బ్రాంచ్ ఓపెన్ చేసేటారు. ఇది 120వ బ్రాంచ్ అని చెప్పినారు. నిండా సంతోషమైంది. ఖండితంగా బ్రాంచ్ బాగా అభివృద్ధి చెందుతుంది. ఇక్కడ ఉండే జనాలకి హెల్ప్ఫుల్గా ఉంటుందని చెప్పి ఆశీర్వదిస్తున్నాను. నమస్కారం. చందాదారులు చూపుతోన్న ఆదరణతోనే విస్తరణ సాధ్యమైందని మార్గదర్శి ఎండి శైలజ కిరణ్ చెప్పారు. మరింత నాణ్యమైన సేవలు అందిస్తూ చందాదారుల జీవితాల్లో సంతోషం నింపడమే లక్ష్యమన్నారు. టుడే వి ఆర్ ఓపెనింగ్ ది 120th బ్రాంచ్ ఇన్ హోసూర్ టౌన్ ఇన్ తమిళనాడు. వి హావ్ లాట్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ ఆల్రెడీ enrolled in Bangalore branches, being its proximity to the Bangalore city. So this is the 18th branch in Tamil Nadu, while it is the 120th branch for the company. This morning at Kengeri, we opened our 119th branch. We have over 3 lakh subscribers between all the 4 states of Telangana, Andhra Pradesh, Tamil Nadu and Karnataka. Subscribers having 1 to even 3-4 chits, 5 chits. A lot of professionals, garment employees, apart from small medium enterprises, people in different trades, different industries. They all have the trust in Margdarsi for the excellent services that we have rendered for over 62 years now. హైదరాబాద్లోని గచ్చిబౌలిలో ఈ నెల 20వ తేదీన మార్గదర్శి 121వ బ్రాంచ్ను ప్రారంభించనుంది.